హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యూట్యూబర్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ హ్యాపీనెస్ ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి అలాగే ఇంకేమీ కరోనా బారి నుండి ఎవరు పడకుండా అందరినీ సేఫ్ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కొత్త సంవత్సరం సందర్భంగా సో అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను అంటే ఎందుకు ఇంత లేట్ అయ్యింది ఈసారి అంటే ఇంకేమీ లేదనంటే ఏమి పెద్దగా ఏమీ రీజన్ ఏమీ లేదు లాంగ్ బ్రేక్ అనమాట అంటే ఏదన్నా కూడా నాకంటే నా ఛానల్లోనే నాకు నచ్చి నా మనసు బాగుంటేనే అది రిప్రజెంట్ చేస్తాను అనమాట అది ఎంత లేట్ అయినా ఎంత ఎర్లీ అయినా ఒక్కొక్కసారి చూడండి ఒకే రోజు రెండు షార్ట్లు పెట్టేయడం చేస్తాను ఒకే అలాగే ఒక వారంలోని నాలుగైదు షార్ట్లు కూడా పెట్టేస్తాను ఒకసారి అయితే రోజు పెట్టేదాన్ని అలా అంటే నా మనసు బాగుంటే అది రిప్రజెంటింగ్ ఎలా ఉంటుందంటే అవుట్పుట్ కూడా క్లియర్గా బాగా వస్తుందని నా ఉద్దేశం అనమాట సో అందుకని బాగా అంటే రోజు రెగ్యులర్గా చేసేందుకు అది లాంగ్ బ్రేక్ తీసుకుందామని ఒక దాంతో తీసుకున్నానమాట లాంగ్ బ్రేక్ అనేది ఇంకొకటి చాలా మంది ఏంటంటే అంటే వర్క్ చేసి 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 నాకు అది సబ్స్క్రైబర్స్ అనేది నంబర్స్ పెరగకపోతే ఒకలాంటి డిప్రెషన్ లాగే అయిపోతుంది అనమాట ఏంటి అసలు అంటే ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రోజు పెట్టినా కూడా నంబర్స్ అనేది పెరగటం లేదు నంబర్స్ అనేది ఒక అడిక్షన్ లాంటిదే కానీ అది చూస్తుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట మనం చేస్తున్న వర్క్కి కనీసం కొంతమంది అయినా సబ్స్క్రైబ్ అవుతున్నారు అంటే నెంబర్స్ అనేవి కీప్ ఆన్ చేంజింగ్ అవుతున్నాయి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది సో లాస్ట్ టైం నేను లాస్ట్ వీడియోతో ఇంకా కంప్లీట్గా అనమాట అస్సలు అంటే రోజు పెట్టినా అదే నెంబర్స్ వస్తున్నాయి రోజు పెట్టకపోయినా అలానే ఉంది అనేసి అది ఒకలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట దాని గురించి ఇంకా వద్దు నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడే పెడతానని డిసైడ్ అయ్యాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి అసలు అంటే ఇంకా సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా చేయాలి ఏదన్నా కంటెంట్ ఏదన్నా కూడా ఫన్నీ కానీ ఏమైనా డాన్సింగ్ ఏదన్నా చేయాలి అనిపిస్తుంది ఏదైనా నంబర్స్ అనేది చేంజ్ అయితేనే ప్లీజ్ నాకు దానికోసం అన్నా కూడా సపోర్ట్ చేయండి సో లైక్ చేస్తే మన వీడియోస్ అనేది అందరికీ అంటే లిస్ట్లోకి వెళ్తాయి అన్నమాట సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సో దాని గురించి అని 1 మంత్ నేను పెట్టలేదు అది పెద్ద రీజన్ ఏమీ కాదు సో లాంగ్ బ్రేక్ అనమాట సో కానీ న్యూ ఇయర్ ఇప్పుడేమనుకున్నానంటే న్యూ ఇయర్ కదా ఇంకేదో ఒకటి పెడతాను ఇంకేదన్నా అంటే ఫనీగా కానీ ఏమైనా న్యూ ఇయర్ ఇంకా కంటిన్యూస్గా పెడదాం అనుకుంటున్నాను విత్ యువర్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్తో మీ ఆశీర్వాదంతో మీ బ్లెస్సింగ్స్తో కూడా నేను నా ఛానల్ అనేది ఎదగాలి సో అది అండి అందుకనే నేను వీడియోస్ ఏం చేయలేదు అలాగే అందరూ బాగున్నారండి షైనీ బాగుంది రామీ బాగున్నారు మామ అందరూ బాగున్నారు బాబా చాలా మంది బాబా కోసం అడిగారు బాబా వస్తున్నారు తొందరలోనే అక్కడ ట్రీట్మెంట్ అది అయిపోయింది వస్తున్నారు సో అందరం కలిసి మళ్ళీ వీడియోస్ చేద్దాము ఫ్యామిలీ వీడియోస్ అలాగే ఈ 1 మంత్ నేను వీడియోస్ పెట్టలేదు కదా 1 మంత్లో నాకు తెలిసింది ఏమనిపించింది అంటే నేను ఎవరైతే బాగా నా బాగా సబ్స్క్రైబర్ అసలు ఆ పేర్లు అన్ని గుర్తుపెట్టేసుకున్నాను కదా కొంతమంది లిస్ట్ ఏంటోనండి వాళ్ళు ఎవ్వరూ కూడా అంటే ఈ 1 మంత్లో ఒకళ్ళు కూడా మెసేజ్ చేయలేదన్నమాట అది కొంచెం డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే అంటే డిసప్పాయింట్ అంటే నేర్చుకున్నాను అనమాట ఎవరైతే మనం క్లోజ్ అనుకుంటామో వాళ్ళు మనం ఒకవేళ రెగ్యులర్గా పెడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అసలు రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా ఒక జ్ఞానోదయం కలిగింది ఒక లెసన్ అనమాట లెసన్ టు లెర్న్ అనమాట సో అంటే వాళ్ళు ఏం తప్పు పట్టలేనులేండి వాళ్ళు ఎవరు ఇప్పుడు నా ఛానల్ అంటే చూడకపోతే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి తప్పు పట్టలేను కానీ నేను ఒకటి ఏంటంటే పర్సనల్గా ఎవరైనా నా సొంత వాళ్ళు అనుకుంటే వాళ్ళ మెసేజ్లు ఏమైనా చెప్పొచ్చు అప్సెట్ అయిపోతాను అనమాట దానివల్ల అలాగే చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా మంది అసలు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు అక్క ఏంటక్క అసలు ఏమైంది కమ్యూనిటీ పోస్ట్ లేదు అసలు అప్డేట్స్ లేవు అంతా ఓకేనా అని చాలా మంది అడిగారండి ఆ పేర్లు అనేవి నేను గుర్తు పెట్టుకోలేదు ఎందుకంటే చాలా మంది అడిగారనమాట అంటే అంత మందిలోని నేను ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాళ్ళు అడగలేదు కానీ రిమైనింగ్ అందరూ చాలా బాగా అడిగారండి థ్యాంక్ యూ సో మచ్. నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అసలు ఓపెన్ చేయలేదు చాలా రోజుల నుండి, అలాగే యూట్యూబ్ అసలు ఏం కమ్యూనిటీ కానీ ఏం పోస్ట్లు పెట్టలేదు, ఇంకా ఫేస్బుక్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఓన్లీ వాట్సాప్ అనమాట, వాట్సాప్ ఒక్కటే నేను బాగా టచ్లో ఉన్నాను. సో కొంచెం ఫ్రీ అయ్యానండి ఎందుకంటే 1 మంత్ అంటే నేర్చుకున్నాను అనమాట, కొన్ని లెసన్స్ కూడా నేర్చుకున్నాను. ఇయర్ ఎండింగ్ అంత అనమాట సెటప్ అయ్యింది, కానీ నెక్స్ట్ ఇయర్ అంతా బాగా హ్యాపీగా జోష్గా ఉండాలి మీ సపోర్ట్తో. అదే చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఒక
క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి వచ్చే నష్టం లేదు కానీ మాకు అది చాలా అన్నమాట వీడియో క్రియేటర్స్ కి అది చాలా 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 వాల్యుబుల్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ చాలా సపోర్ట్ బూస్ట్ అప్ ఇచ్చేస్తుంది అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బ్లెస్సింగ్స్ చేయండి అండ్ హ్యాపీ 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 న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. దాని గురించి అనమాట ఒక చిన్న వీడియో చూసారా మా డెకరేషన్ ఎలా ఉంది. ఇది మా అత్తయ్య గారు డెకరేట్ చేశారనమాట. అన్ని పండుగలు చేసుకుంటాం మనం, ఈ పండుగ ఆ పండుగ అని కాదు, తెలుగు పండుగలు క్రిస్టియన్ అన్ని పండుగలు చేసుకుంటాము, అలాగే అందరితో హ్యాపీగా ఉంటాము. ఓకేనా? సో అదే సంగతి ఈరోజు మనం మంచి మరి కలుద్దాం. అంతవరకు బాయ్.